హరీష్ మోటార్లకి మీటర్లు పెడతారు బీజేపీ వాళ్ళు నూతన విద్యుత్ చట్టం తీసుకొస్తుర్రి అంటున్నారు అవునా నేను నాలుగు వద్దులే హరీష్ రావు నీ మామనేమో 80,000 పుస్తకాలు చదివే నీ మామ అలా తల్లి కడుపులు ఉన్నప్పటి నుంచే పుస్తకాలు చదువుతున్నాడు మరి నువ్వు నేను కలిసి 10 పేజీలు చదువుదాం ఆ విద్యుత్ చట్టం ఎంత ఉన్నదయ్యా 10-12 పేజీలు ఉంటుంది దానికంటే ఎక్కువ ఉండదు మొత్తం మీడియాను విరుద్ధం 12 పేజీలల్లా యాడన్న ఎలక్ట్రిసిటీ మీటర్ అన్న పదం ఉంటే ఎలక్ట్రిసిటీ మీటర్ అన్న పదం ఉంటే నేను అదే క్షణంలో రాజీనామా చేస్తా పద్మకౌడి చెప్పిందట హరీష్ అన్న ఎట్లా ఆడమంటే ఆడుతున్నది పద్మక తప్పు కదా అబద్ధాలు చెప్పొద్దు కదా చెప్పురి అబద్ధాలు చెప్పొచ్చా ఒక మహిళ అబద్ధాలు చెప్పొచ్చా అయితే హరీష్ రావు ఓ బొంగది మాకు హరీష్ రావు చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా ఇప్పటికి 40 సార్లు చెప్పినా ఇన్వర్తలే చెవులు బయలు కమినాయని అదే నిమిషము ఎలక్ట్రిసిటీ మీటర్లు పెడతారని అదే బిల్లులో ఉంటే అదే నిమిషం నేను రాజీనామా చేస్తా నీ రాజీనామా నాకు అవసరం కూడా లేదు నీ ఆర్థిక మంత్రి పదవి అట్లనే ఉంచుకో అది ఆర్థిక మంత్రి పదవి కాదు ఆర్థికంగా ఏం పాడైందే తెలంగాణలో 3 లక్షల కోట్ల అప్పులు పాడైనవి నువ్వు ఆర్థిక మంత్రి పదవి ఉంచుకో సిద్దిపేట ఎమ్మెల్యే ఉంచుకో కానీ నువ్వు గినా ఓడిపోతే నీ ముఖం మోర్లకు వచ్చుతున్నాయా ఛాలెంజ్ ఒప్పుకుంటాడా మొగతనం ఉన్నదా మరి వీళ్ళు ఎందుకే ఛాలెంజ్లు ఇస్తారు పెట్రోల్ కెరోసిన్ పోసుకునే అగ్గిపెట్ట దొరకకపోయా బండి సంజయ్ పిలిచే ఛాలెంజ్ కి ఆయన వస్తే అరెస్ట్ చేపించే రేపుగైనా ఛాలెంజ్ కని ఒప్పుకుంటే ఆయన రాజీనామా చేయమని చెప్పి కూడా వేస్ట్ రాజీనామా చేస్తా పెన్ను పట్టుకుంటాడు ఖైదం దొరకదు ఆయన గిసుంటోళ్ళు మన రాష్ట్రాన్ని ఏళ్తున్నారు పనికి మళ్ళీ ఛాలెంజ్లు Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishnamurthy? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.